సుమన్ టీ వీక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ఎటువంటి కోరికలకు కామాక్షి ద్వీపాన్ని పూజిస్తే ఆ కోరికలు ఫలిస్తాయి ఈ విషయం గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ కామాక్షి దీపం అనేది చాలా విశిష్టతలతో వెలిగిస్తూ ఉంటారు మరి అలాంటివి కామాక్షి దీపానికి కోరిన కోరికలు తీరడానికి ఆ పూజ విధానాలు లేదంటే ఆ దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి ఎటువంటి కోరికలకి ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఇవన్నీ కూడా తెలియజేస్తారమ్మా తప్పకుండా సుమన్టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి వెంకట నాయక ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతి కార్యక్రమంలో కామాక్షి దీపం గురించి వివరిస్తాను పేరులోనే ఉంది కోరికలను తీర్చుకునేటటువంటి విధానం కామాక్షి దీపం అంటే ఇష్టకామ్యములను తీర్చేటటువంటి దీపము ఆ పేరులో అంత అర్థం ఉందమ్మా అంత అర్థం ఉంది ఇష్టకా ఇష్టకామ్యములు కోరికలు తీర్చేది కోరికలు తీర్చే దీపం అది కూడా ఏంటి అని అంటే మామూలు పద్ధతిలో కాకుండా దానికి కుందలు వేరే దొరుకుతాయి కుందలు ప్రత్యేకంగా ఉంటాయి కామాక్షి దీపం కుందలు అంటే ఇస్తారు ఇప్పుడు బాగా అన్ని ఫేమస్ అయ్యాయి కదా దొరుకుతాయి అది మీరు ఏం చేస్తారంటే తెచ్చుకొని చక్కగా క్లీన్ చేసుకుని దానికి గంధము పసుపు అంటది కుంకుమ బొట్లు పసుపు కాదు గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని సుగంధ భరిత సుగంధ భరితంగా మీరు మీ కోరికలు ఆర్థికపరమైనవైతే ఆర్థికపరమైన అభివృద్ధి సాధించడం కోరిక లేదా ఆ ఆర్థికపరమైన ఏదైనా ఒక లాభాన్ని మీరు ఆశిస్తూ ఉన్నట్లయితే అది మనసులో అనుకునే పద్ధతి ఉన్నట్లయితే ఆ కామాక్షి దీపంలో చక్కటి శుద్ధమైన ఆవు నెయ్యి నాటావు నెయ్యి కొబ్బరి నూనె కాదు ఆవు నైతిని పోసి చక్కటి తెల్లటి ఒత్తితో దీపం అంటే అవి ఏం చేయాలంటే ఇందులో విషయం ఐదు ఒత్తులు చేసుకోవాలి పొడవుగా తాడు ఒత్తులు ఉంటాయి కదా అలాంటివి ఐదు ఒత్తులు చేసుకోవాలి మనమే చేసుకుంటే మరీ మంచిది లేదా బయటవైతే ఒక ఐదు బాగా నలిపేసి అది దేంట్లో నలపాలి అంటే జవ్వాది నూనెలో నలపాలి జవ్వాది నూనెలో జవ్వాది నూనె దొరుకుతుంది జవ్వాది తైలం అది ఖాది భాండార్స్లో దొరుకుతుంది పూజా సామాగ్రి షాప్స్లో దొరుకుతుంది అది కొంచెం ఒక చుక్క చేతిలో వేసుకుని బాగా నలపాలి అంటే ఒత్తికి పట్టేటట్టు అంటే ఆర్థిక సంబంధ కోరికలకు చేసి నలిపేసి అప్పుడు అది నెయ్యిలో పెట్టేసి వేస్తే ముందు చిటపట్లాడుతుంది తర్వాత నిశ్చలంగా వెలుగుతుంది మనం మనం చెప్పుకున్న దీపాలు ఇబ్బంది దీనికి లేదు అంటే అది కాదు ఎలాగూ జబాత్ తలుపుతాం కాబట్టి కొంచెం చిటపట్లాడుతుంది ఒక కొన్ని సెకండ్ల తర్వాత నార్మల్ అయిపోతుంది అదేంటంటే అలంకృతమైన కామాక్షి దీపంలో జవ్వాదిలో బాగా తడిపి అంటే బాగా తడపడం కాదు బాగా నలిపి చేసినటువంటి ఒత్తిని పెట్టి ఐదు ఒత్తులు కలిపి ఒకే ఒత్తి కింద మారుస్తాం అనమాట మార్చి నలుపుతాం నలిపి అది పెట్టి వెలిగిస్తాం అది ఎటువైపు ఉండాలి అంటే ఒక ఒక దీపం అమ్మ ఒకటే ఒకటి ఒకటి ఐదు ఒత్తులు ఒకటే దీపం ఐదు ఒత్తులు ఒకటి కామాక్షి దీపం అనేది ఒక ఒక ఒకటే దీపం అంటే ఒకటే దీప ప్రమిద ఒకటే ఒత్తి అది ఐదు ఒత్తులు ఒకటే అయిపోతుంది అనమాట అది కాబట్టి ఏకవత్తి ఒత్తి దోషం రాద్దానికి చేసి అది ఎటువైపు తిప్పాలి దేవుడి వైపు తిప్పితే ఆ కామాక్షి దీపానికి మనం వెనకైపోతాం కదా అందుకని ఏం చేస్తారంటే కామాక్షి దీపం ఎక్కడ పెట్టదలుచుకున్నారు దేవుడి పేట ఎలా ఉందనుకోండి దేవుడు మొత్తం ఏర్పాటు ఇక్కడ ఉంటుంది అక్కడ వెలిగిస్తే అది మన చూస్తూ ఉంటుంది అలా కాకుండా కోరికలు తీరడానికి కామాక్షి దీపం వెలిగించుకునేవారు ఉత్తర దిశగా పెట్టండి అంటే ఆ పూజామం అంటే ఆ దీపం తాలూకుది ఆ పీఠం మీదే అక్కడ ముగ్గు వేసి చక్కగా పూల రెక్కలు అన్ని వేసి ముగ్గు వేసి చక్కగా సమస్త సాలంకృతమైన దీపం అది పెట్టి ఉత్తర దిశకి పెట్టుకోండి అది అంటే తూర్పునే కదా పూజ గదులు ఉంటాయి ఇటువైపు ఉత్తర అవుతుంది ఇటువైపు పెట్టేసుకోండి అంటే దీపం దేవుడు అంతా ఇట్లా ఉంటుంది దీపం ఇలా ఇలా వెలుగుతూ ఉంటుంది అంతే కదా దీప ప్రమిది ఇలా ఉంటుంది జ్వాల ఇటు వస్తుంది అంటే అటు దేవుడికి ఇటు మనకి కూడా మధ్యలో ఉంటుంది మధ్యలో అవతల పక్కకు ఉంటుంది లెఫ్ట్ సైడ్ వెలుగుతూ ఉంటుంది అది అట్లా పెట్టుకొని ఆ దీపాన్ని వెలిగించుకోండి ఇది ఫస్ట్ చేసుకోవాల్సిందే తర్వాత దానికి దేంతో పూజ చేయాలి ఏ వస్తువులతో ఏ వస్తువులతో పూజ చేయాలి అంటే ఆ దీపానికి నమస్కారం చేసుకోవటం తర్వాత మన కోరికని చెప్పుకోవటం చెప్పాలి దానికి ఓ దీపజ్యోతి కామాక్షి నాకు ఇలాంటి కోరిక ఉన్నది కాబట్టి నేను నేను వెలిగించాను నువ్వు శుభాన్ని కలిగించి నా కోరికను తీర్చొని వెలిగిస్తారు సాధారణంగా మన సౌత్లో ఎక్కువ అలవాటిది నార్త్లో ఉండదు అది చేసి వెలిగించిన దీపానికి పూలతో చుట్టూ చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు కొంతమంది మన సౌత్లో ఏం చేస్తారు అంటే మల్లెపూలు కానీ జాజిపూలు కానీ ఏదైనా చామంతి పూలు కానీ మాలలా కట్టి అది గోపురం వస్తుంది కదా ఇలాగా దానికి వేస్తారు అలంకరిస్తారు పూలతో అలంకరించిన సాలంకృత దీపం అది వెలిగిస్తారు ఇంకా ప్రత్యేకమైన మంత్రాలు ఏమీ అవసరం లేదు దీపజ్యోతే చేసి వెలిగించుకోవటం వెలిగించుకొని అది ఉత్తర దిశగా వెళ్తే కోరికలు వేదం తీరుతాయి అమ్మ ఏ రోజున పెట్టుకోవాలి ఏ సమయాల్లో ఈ పూజ అనేది చేసుకోవాలంటారు ఉదయం పూటే ఉదయం పూటే చేసుకోవాలి అంటే ఉదయం ఆరు నుంచి లోపు ఏ రోజుల్లో అంటే మంచిది అంటారు గురు శుక్రవారాలు గురువారం శుక్రవారం లేకపోతే పౌర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్య గురు శుక్రవారాల్లో అయితే మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఎన్ని రోజులు చేయాలంటే ఎన్ని రోజులు అక్కర్లేదు ఒకసారి ఒకసారి ఒకసారితో కోరికలు తీరిపోతాయా అంటే ఆ నెల చూడండి మనకేమి డెవలప్మెంట్ పెద్దగా లేదనుకోండి మళ్ళీ ఇంకోసారి వెలిగించండి అది మన శ్రద్ధాలోపం కావచ్చు ఇంట్లో పరిస్థితుల లోపం కావచ్చు ఏదన్నా కావచ్చు కదా అది మరొకసారి ట్రై చేయండి ఏమన్నా పద్ధతులు ఆ రోజు ఆ దీపం వెలిగించేటప్పుడు కామాక్షి దీపం వెలిగించినప్పుడు నేను ఎప్పుడు చెప్పినట్టుగానే క్విక్ రెమెడీస్ ఎప్పుడైనా మనం సత్వర ఫలితాలు పొందాలి అని అనుకుంటే గనక దానికి మనం చెయ్యవలసిందల్లా ఒకే ఒక్కటి చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండటం ఆ రోజంతా నియమంగా ఉంటే అలాగే నాన్ వెజ్ తినకుండా ఉండటం అట్లాగే ఉల్లిపాయలతో కూడిన మా స్పైసీ ఫుడ్ లేకుండా సాత్విక ఆహారం తీసుకోవటం తీసుకుని దానికి ఏంటి నైవేద్యం పెట్టాలి మనం ఏది తింటే అది మనం చపాతి తిన్నాం అనుకోమా చపాతి తింటే దాని మీద చక్కెర వేసేసి పెట్టేస్తాం అదే అన్నం తిన్నాము అన్నం పప్పు నెయ్యి వేసి పెట్టేస్తాం ఆ దీపానికి లేదు ఇవేం కాదండి వాళ్ళు నేను ఉపవాసం ఉండి చేయాలనుకుంటున్నాను ఒక టెంకాయ నాలుగు అరటి పళ్ళు పూలు పళ్ళు అన్నీ పెడతాం పళ్ళు నైవేద్యం పెట్టేస్తాం టెంకాయ కొట్టేస్తాం చాలా చక్కగా తెలియజేశారమ్మ మంచి విషయము కామాక్షి ద్వీపం కూడా చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది వెలిగించినప్పుడు ఉంటుంది చూడ చూసే కొద్దీ ఇంకా చూడాలి అనిపించేటప్పుడు ఒక అద్భుతమైన వర్ణన మనం చెప్పలేకపోవచ్చు కానీ కానీ చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ దీపాలని మన సంస్కృతిలో కూడా దీపాలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు ఇంత మంచి విషయాలన్నీ మా అందరికీ తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలమ్మ కోరిన కోరికలు తీరడానికి కామాక్షి ద్వీపాన్ని ఏ విధంగా ఏ రోజున ఎప్పుడు ఎలా వెలిగించుకోవాలి ఎటువంటి నియమాలు నిష్టలతోటి వెలిగించుకోవాలో మనకి చంద్రజామ తెలియజేశారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరందరూ కూడా చక్కగా ఆ కామాక్షి ద్వీపాన్ని వెలిగించి కోరిన కోరికలు తీర్చుకునే విధంగా నియమ నిష్టలతో పాటించి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం అంత వరకు సెలవు నమస్తే మన సంకల్ప సిద్ధరేస్తు